रामगुंडम नव निर्माण सभलो गौरव पुरपालक शाखा मंत्रिवर्युलु केटी रामारावण गारु प्रकटिंचिन विधंगा 100 కోట్ల రూపాయల జీవను టీయూఎఫ్ఐడిసి నిధుల నుండి ఇవ్వడంతో పాటు పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారిని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గానికి మళ్ళీ ఆహ్వానించినటువంటి సందర్భంగా కేటి రామారావు గారు 1వ తారీఖు నాడు మధ్యాహ్నం 20 గంటలకు మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకు వస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ పాలనలో రామగుండం దశాబ్ది ప్రగతి సభ పేరిట ఎత్తున భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి ఎన్నడూ లేనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి యొక్క సందర్భంలో ఈ యొక్క సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా వేలాది మంది హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని సభను విజయవంతం చేయాలని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి నిదర్శనం. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం నెరవేరినటువంటి సందర్భం. అందుకే రామగుండం నియోజకవర్గంలో ఐటీ పార్కును ఫౌండేషన్ వేయడం కోసం, ఇండస్ట్రియల్ పార్కును ఫౌండేషన్ వేయడం కోసం 100 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి పైలాన్ను ప్రారంభం చేయడం కోసం, అదేవిధంగా గృహలక్ష్మి మరియు 50 ఏళ్లుగా పేరుకుపోయినటువంటి సమస్య రాయదండి పెద్దంపేట గ్రామాలకు సంబంధించిన కుర్జీ కమ్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఒక పట్టాల పంపిణీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక పేరుకుపోయినటువంటి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకున్నటువంటి యొక్క తరుణంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని కుట్రపూరితమైనటువంటి విధానాలు జరుగుతున్నటువంటి యొక్క సందర్భం. ఎక్కడో ఒక కాడ చిన్న రోడ్డు లేకపోతే ఆ రోడ్డునే వినియోగం తీసి ఆ నియోజకవర్గంలో ఏం జరగదు అని ప్రచారం చేసుకుంటూ అబ్బం నడుపుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకు కళ్ళారా కనిపిస్తున్నాయి.